ఏం కాదు వస్తుందరా, నువ్వు సాధిస్తావు. నువ్వు సాధిస్తావు వస్తుందరా, ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎందుకు సార్ అంత నమ్మకం? ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమే నమ్మకం కాబట్టి. సార్, మీ మాటలు వింటే కొంచెం టెన్షన్ తగ్గినా. ఒక పని చేస్తే ఈ ధైర్యం, నమ్మకం నాలో 1000 రెట్లు పెరుగుతుంది సార్. ఏంటి వస్తారా నువ్వు అనేది? లేదు సార్, మీరు నాకు హెల్ప్ చేస్తానంటే చెప్తాను, లేదంటే లేదు. హెల్ప్ చేయడం ఏంటి చెప్పు. నువ్వు అడిగింది చేయడం నా బాధ్యత. మీరుంటే నాకు ధైర్యం చాలా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాలి సార్. ఇప్పుడా? ఎక్కడికి? చెప్తాను సార్. సరే పద. వస్తారా ఈ రాత్రిపూట చెరువు దగ్గరికి రావడం ఏంటి? చేతిలో ఈ కాగితపు పడవలేంటి? సార్, మీరు నాకు మాట ఇచ్చారు, నేను చెప్పింది ఒప్పుకుంటానని. నేను ఇప్పుడు కాదనలేదు కదా, ఏంటిది అని అడుగుతున్నాను అంతే. సార్, ఈ చీకట్లో నగరం అంతా నిద్రపోతున్న వేళ మనమిద్దరం ఇలా చెరువు దగ్గరికి వచ్చి ఈ కాగిత పడవలు ఈ నీళ్ళలో వేయడం బాగుంటుంది కదా సార్? చాలా కొత్తగా ఉంది. మీకు కోపం వస్తుందా? హే, అలా ఏం లేదు. ఏంటో ఇదంతా అన్నట్టుంది. సార్, మనసులో ఒక కోరిక అనుకుంటే ఇలా కాగితపు పడవలు చేసి నీళ్ళల్లో వేయడం ద్వారా ఆ కోరిక ప్రకృతి నెరవేరుస్తుందంట. అవునా? సరే సరే, ఇంతకీ ఏం కోరుకుంటున్నావు? ఒకవేళ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం కోరుకుంటారు? నువ్వు యూనివర్సిటీ టాపర్గా రావాలని కోరుకుంటాను. అదే మాటని అక్షరాల్లో ఈ పడవ మీద రాయండి. నేనా? అవును సార్, మీరు నేను వేరువేరు కాదు కదా, రాయండి. సరే. ప్రకృతిని కోరుకుంటే ఖచ్చితంగా నిజం చేస్తుంది సార్. నిజం కావాలనే నేను కూడా కోరుకుంటున్నాను. వస్తారా? పదండి సార్, లోపలికి వెళ్దాం. మీ చెప్పులు తీసేయండి. వదలండి సార్.
సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క అంకెల్లో పడవలు వదులుతారు సార్. నేనైతే 11 అంకెని నమ్ముతాను. ప్రకృతి సూర్యచంద్రులని అనుసరించి అన్నీ ఒకటే కాబట్టి ఒకటి పక్కన ఒకటిలా 11 పడవలు వదులుతాను. బాగుంది వస్తారా ఈ ఆలోచన? ఏదేమైనా నువ్వు యూనివర్సిటీ టాపర్ రావాలన్నదే నా కోరిక. వస్తారా, ఇలాంటి ఆలోచనలు నీకెలా వస్తాయి? సార్, మా ఊర్లో చిన్నప్పుడు అందరం ఇలాగే చేసేవాళ్ళం. పడవైనా బతుకమ్మైనా పువ్వులైనా హారతులైనా దీపాలైనా ఏది సమర్పించినా నీటికి మనం నీరాజనాలు సమర్పించినట్టే కదా సార్. ప్రకృతికి నమస్కారం చేస్తూ మన మనసులో కోరికని చెప్తున్నాం. వసుధరా, ఏదేమైనా సరే లాజిక్లు పక్కన పెడితే నీకొచ్చే ఆలోచనలు ఈ అలవాట్లు నాకు కొత్తగా అనిపిస్తాయి. అయిపోయిందా, వెళ్దామా? సార్, ఇప్పటికి మాత్రం అయిపోయింది. ఓహో, తర్వాత పార్ట్ 2 వేరే ఉందా? ఆ విషయం తర్వాత చెప్తాను సార్. పదండి. ఏంటలా చూస్తున్నావు? మీరు గ్రేట్ సార్. ఎందుకో ఇలా రాత్రిపూట నేనేదో అడిగితే మీరు ఇలా కాదనకుండా చెరువులోకి దిగి కాగితపు పడవలు నీళ్ళల్లో వేశారు. వస్తారా, మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయాలు అభిరుచులు కూడా ఇష్టపడాలి కదా సార్. నేను యూనివర్సిటీ టాపర్ అవుతాను కదా. నీకేంటో కానీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది, నువ్వు యూనివర్సిటీ టాపర్ అవుతావు. త్వరలోనే డాడీ వాళ్ళు కూడా వస్తారు. ఇంకా తర్వాత? ఆ తర్వాత ఏంటి సార్? మీ ఊరికి వెళ్ళి మీ అమ్మ నాన్నలతో మన విషయం మాట్లాడాలి. అర్థమైంది సార్. వస్తారా, ఈ ప్రార్థనలు కోరుకోవడాలు ఇంతటితో అయిపోయినట్టునా ఇంకేమన్నా ఉన్నాయా? అప్పుడే అయిపోతే నేను వసదారిని ఎలా అవుతాను సార్? పదండి, తర్వాత చెప్తాను. రా.